జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖంలో అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు. కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము అంటే నేను 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను. ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు. 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి. అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి. ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము జూలై నెల లోపల చేయాల్సిన పరిహారాలు, ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం జూలై నెల అది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చూడండి, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను గోచర గ్రహరీత్యా ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పరిహారాలు ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు ఈ పరిహారాలు చేయాలి, జూలై నెల మొత్తం చేయాలి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మిస్ అవుద్ది కాదని కాదు, అవుద్ది ఏదో కారణాల వల్ల కొన్ని మిస్ అవుతుంటే, కానీ కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి, మంచి జరుగుతుంది. అని ఇంకో విషయం ఏంటంటే మీరు డైలీ చేసే పూజలు కూడా చేసుకోండి, ఈ చెప్పబోయే పూజలు కూడా మీరు చేసుకుంటే మరీ మంచిది. అని ఇంకో విషయం ఇందులో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదండి. ఒక్క విషయం ఏంటంటే సమయం మనకి మనం సమయం ఇవ్వాలి, మనము సమయం ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు, కానీ మీకోసం సమయమైన ఖర్చు పెట్టుకోండి. మీకోసం మీరు సమయమైన ఖర్చు పెట్టుకోండి. డబ్బులు అంటే కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉండవు, కానీ సమయం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అది వాళ్ళు వాళ్ళ మంచి కోసం కనుక ఖర్చు పెట్టినట్టు అయితే మంచి జరుగుద్ది. డబ్బు కొన్నిసార్లు ఖర్చు పెడితే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ సమయం ఒకసారి మీరు మంచి కోసం ఖర్చు పెడితే 100% అది తప్పకుండా మంచి జరిగి తీరుద్ది. ఈరోజు చేసిన పరిహారం, ఈరోజు మొక్కిన దేవుడికి మొక్కు, మీకు ఏదో రోజు ఒక రోజు తప్పకుండా దాని మంచి ఫలితం మీరు పొంది తీరుతారు. ఇప్పుడు మనము ఏ రాశి వారు ఎలా పూజించాలి, ఏ మూడే పరిహారాలు ఉండబోతున్నాయి, ఈ మూడే పరిహారాలు నిరంతరంగా ఈ 30 రోజులు మీరు చేస్తూనే ఉండండి. అని ఏదైనా డౌట్ ఉన్నట్లు అయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఎలాంటి రకమైన ఇబ్బంది మీరు చేసుకోకండి. మిథున రాశి. మిథున రాశి వారు కూడా ఈ నెలలో చేయాల్సిన 4 పరిహారాలు ఉన్నాయి. ఈ 4 పరిహారాలు మీరు డైలీ చేస్తే మరీ మంచిది. ఇందులో ఒకటి ఏంటంటే వీక్లీ చేయాల్సి ఉంది, కానీ మిగతా అన్ని డైలీ చేయాలి. ఒకటి, ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి. శివునికి ప్రతిరోజు జలాభిషేకం చేయండి, మంచినీళ్ళతోటి శివునికి అభిషేకం చేయండి. ఇంట్లో అయినా చేయండి, గుడిలోనే చేయండి, కానీ శివునికి ప్రతిరోజు మీరు అభిషేకం చేయాల్సింది. రెండోది ఏంటంటే ప్రతి శనివారం రోజున పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీపి పదార్థం పంచండి. పేదవాళ్ళకి ప్రదోష సమయకాల లోపల తీపి పదార్థం పంచిన తర్వాత అప్పుడే ఛాయాదానం కూడా మీరు చేయండి. ఇది ప్రతి శనివారం మీరు చేయాల్సిన పని, ఎందుకంటే గోచరం లోపల మీ భాగ్యాధిపతి వక్రగతి అయి ఉన్నాడు. మూడోది ఏంటంటే ప్రతిరోజు గణపతికి కొబ్బెర అదే రకంగా బెల్లం పెట్టండి, గణపతికి 11 ప్రదక్షిణలు చేయండి. ఇది చేయండి తప్పకుండా గణపతి ప్రదక్షిణలు. నాలుగోది ఏంటంటే నవగ్రహ స్తోత్రం. నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు 9 సార్లు చదువుకోండి. నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు 9 సార్లు చదువుకోండి. చాలా చిన్న స్తోత్రం, 9 శ్లోకాలు ఉంటాయి, అవి 9 సార్లు చదువుకుంటే చాలు. ఈ స్తోత్రం ఏదైతే చాలా పవర్ఫుల్, నక్షత్ర శాంతి, నక్షత్ర దోషం మీద ఉన్నట్లయితే తప్పకుండా ఆ శాంతి నుంచి మీరు ఉపశమనం పొంది తీరుతారు. ఈ 4 పరిహారాలని తప్పకుండా చేయండి. ఇందులో వారం చేయాల్సిన ఫలితం పరిహారం ఒకటే ఉంది శనికి సంబంధించి, మిగతాన్ని ఢిల్లీ చేయాల్సిన మీరు ప్రతిరోజు చేయండి, మంచి తప్పకుండా మీకు జరిగి తీరుది. అలా మిథున రాశి వారికి ఈ నెల బాగానే ఉండబోతుంది. శ్రీమాత్రే నమః.